భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 25వ తేదీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహించాలని ఇంటర్ బోర్డు టైం టేబుల్ విడుదల చేసింది. పరీక్షలు రద్దు చేయాలని, విద్యార్థులు నష్టపోకుండా కళాశాల పరిధిలో టెస్ట్ పరీక్షలు నిర్వహించి మార్కులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎందుకు పరీక్షలు రద్దు చేయాలంటే, తెలంగాణ రాష్ట్రంలో గత 18 నెలలుగా కరోనా తీవ్ర రూపంలో విజృంభించింది. ఫలితంగా రాష్ట్రంలో విద్యాసంస్థలు మూతబడ్డాయని, మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేయాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా.